పాలీ హౌజులలో క్యాప్సికం అంటే కూర మిరపను సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కూర మిరప రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. కాయలకు నిల్వ గుణం ఎక్కువగా ఉండటం వల్ల కలర్ క్యాప్సికం రకాలను విదేశాలకు ఎగుమతి చేసి రైతులు ఈ పంట సాగులో మంచి లాభాలార్జిస్తున్నారు. క్యాప్సికంను సాధారణ పద్ధతిలో సాగు చేసే ఎకరానికి 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అదే పాలసీ హౌజులలో సాగు చేయబడితే 3 నుంచి 4 రెట్లు అంటే 40 నుంచి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఉంది. పంట కాలం కూడా 2 నెలలు ఎక్కువ సాగు చేసే అవకాశం ఉంది. పాలీ హౌజులలో క్యాప్సికం సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాప్సికం సాగుకు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి ఉష్ణోగ్రత 18 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ప్రాంతాలు అనుకూలం. గాలిలో తేమ శాతం 50-60 మధ్య ఉండాలి. పాలీహౌస్ నిర్మించిన విస్తీర్ణాన్ని కాబట్టి మొక్కల సంఖ్య ఉంటుంది. హైబ్రిడ్ క్యాప్సికం రకాలు వివిధ రంగుల్లో లభ్యమవుతున్నాయి. మన ప్రాంతాల్లో పసుపు, ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న క్యాప్సికం రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గ్రీన్ క్యాప్సికంను మినహాయిస్తే మిగతా రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. నాటిన 3వ నెల నుంచే తోటలో కాపు మొదలవుతుంది. క్యాప్సికం ఏ రంగు అయినప్పటికీ పిండి దశ నుంచి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పక్వ దశకు చేరుకునేసరికి రకాన్ని బట్టి రంగు మారడం జరుగుతుంది. సాధారణంగా క్యాప్సికం సైజును బట్టి గ్రేడులుగా విభజించి ఎగుమతి చేస్తుంటారు. 180 నుంచి 210 గ్రాముల బరువున్న కాయలను ఏ ప్లస్ గ్రేడ్ గాను, 110 నుంచి 180 గ్రాముల బరువున్న క్యాప్సికం ను ఏ గ్రేడ్ గాను, 100 గ్రాముల కంటే తక్కువ బరువున్న కాయలను బి గ్రేడ్ గాను విభజిస్తారు. సైజును బట్టి ధర ఉంటుంది. క్యాప్సికం ను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి సింగపూర్, మలేషియా, యూకే, అరబ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మనకున్న భూమిని బట్టి పాలీ హౌస్ల నిర్మాణాన్ని 5 సెంటల నుంచి ఎకరం విస్తీర్ణం వరకు చేపట్టవచ్చు. వీటి నిర్మాణానికి రాష్ట్ర ఉద్యాన శాఖ 50% రాయితీ అందిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాలీహౌస్ విస్తీర్ణం 560 చదరపు మీటర్లు అంటే 14 సెంటుల్లో నిర్మించారు. దీని నిర్మాణానికి మనం ఏర్పాటు చేసుకునే వసతులను బట్టి 4 నుంచి 5 లక్షల ఖర్చు అవుతుంది. ఖమ్మం జిల్లా అసురోపేట ఉద్యాన పరిశోధన స్థానంలో ఉన్న పాలీహౌస్ లో క్యాప్సికం సాగు చేస్తున్నారు. 14 సెంట్లకు 1200 మొక్కలు వచ్చాయి. హైబ్రిడ్ రకాలను సాగు చేస్తున్నారు. 14 సెంట్లకు 4 నుంచి 5 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందంటూ సాగు వివరాలు రైతాంగానికి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ భూమా రవీంద్రబాబు. క్యాప్సికం అంటే కూర మిరప, సిమ్లా మిర్చి అనబడే ఈ పంట ఇటీవల కాలంలో మంచి దిగుబడులు, మంచి లాభాలు చేకూరుస్తున్న వల్ల చాలామంది రైతులు దీని సాగుకి మొగ్గు చూపుతున్నారు. అయితే గతంలో ఈ పంటని మనం సాధారణంగా ఓపెన్ కండిషన్స్లో అంటే మామూలుగా పొలంలో వేసుకొని రబీ సీజన్లో సాగు చేసుకునేవాళ్ళం. అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ మొక్క నాటుకోవటాన్ని అనుకోలేం. అయితే ఈ షేడ్ నెట్లు లేదంటే పాలీ హౌసుల్లో కానీ ఈ పంటని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు, మంచి నాణ్యత రావడానికి అవకాశం ఉన్నందువల్ల చాలామంది ఔత్సాహిక రైతులు పాలీ హౌసుల్లో ఈ కూర మిరపను సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే పాలీ హౌసుల్లో మనం ఈ పంటని సాగు చేసుకోవాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. దానికోసమని మనం ఇప్పుడు పాలీ హౌస్ సాధారణంగా 560 స్క్వేర్ మీటర్స్ ఉన్న పాలీ హౌసులు ఉంటాయి. ఆ పాలీ హౌసుల్లో కానీ మనం ఈ పంటను వేసుకోవాలనుకుంటే ముందుగా పాలీ హౌస్ని ఏర్పరచుకోవాలి. దీన్ని ఓపెన్ వెంటిలేటెడ్ పాలీ హౌసెస్ విత్ మిస్ట్ ఛాంబర్స్ అంటే మిస్ట్ బ్లోయింగ్ ఫెసిలిటీ ఉన్నట్లయితే, ఫాగర్స్ ఉన్న ఫెసిలిటీ ఉన్నట్లయితే వేసవి కాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటుంది. దానివల్ల మనం సంవత్సరం పొడుగునా కూడా ఈ కూర మిరపని సాగు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
అయితే పాలీహౌస్లో ఈ పంటను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు మనం రకాలను కానీ చూసినట్లయితే పాలీహౌస్లో మనం స్టేకింగ్ పద్ధతుల్లో మనం పెంచుతాం కాబట్టి మొక్క బాగా ఎత్తుగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మొక్క యొక్క జీవితకాలం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో హైబ్రిడ్ రకాలను సాగు చేసుకుంటేనే మంచిది. సూటి రకాల్లో అది ఎక్కువ ఎత్తు పెరగవు, ప్లస్ దిగుబడి కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం హైబ్రిడ్ రకాలకు వెళ్ళటమే మంచిది. మనకి పాలీహౌస్కి అనుకూలమైన హైబ్రిడ్ రకాలను కానీ మనం చూసినట్లయితే భరత్ అనే ఒక హైబ్రిడ్ ఉంది, అది కాకుండా ఇంద్ర అంటే ఇది గ్రీన్ టైప్ అంటాం, అదేవిధంగా ఓరబెల్లి అని ఉంది, ఇది పండితే కాయ పసుపు రంగు వస్తుంది. దీంతోపాటుగా బాంబే అనే ఇంకో రకం ఉంది. ఈ మూడు రకాల్లో కూడా ఇంద్ర ఊరబెల్లి అనే రకాలు మంచి దిగుబడి ఇస్తూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకాల్లో ఏదైనా ఒక రకాన్ని ఎన్నుకొని ముందుగా నారు పోసుకోవాలి. 560 స్క్వేర్ మీటర్స్ ఉన్న పాలీహౌస్లో పెంచుకోవడానికి మనకి ఇంచుమించుగా 30 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. దీన్ని మనం 1 మీటర్ వెడల్పు 5 మీటర్లు పొడవు ఉండే నారుమడి బెడ్లు తయారు చేసుకొని అటువంటి బెడ్లు 3 బెడ్లలో మనం నారు పోసుకున్నట్లయితే మనకి 560 స్క్వేర్ మీటర్ల పాలీహౌస్కి సరిపడే నారు రెడీ అవుతుంది. ఇది మనకి 40 నుంచి 45 రోజుల్లో పాలీహౌస్లో బెడ్ల మీద నాటుకోవడానికి సిద్ధమవుతుంది నారు. అయితే ముందుగా మనం పాలీహౌస్లో ఉండే నేలను మనం తయారు చేసుకోవాలి. దీనికోసమని లోపల ఉన్న మట్టిని బాగా గుల్లబారేటట్టు చేసుకోవటం. దానికి ఒక్కొక్క పాలీహౌస్కి వచ్చేసి సుమారుగా 1 నుంచి 1.5 టన్నుల పశువుల ఎరువు కలుపుకోవాలి. అదేవిధంగా 30 కేజీల వేపపిండిని, 1 కిలో DAP, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని బెడ్లో కలుపుకొని లోపల బెడ్లు వేసుకోవాలి. ఈ బెడ్లు వేసుకునే విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్ పొడవు ఎంత ఉందో అంత పొడవు, 80 సెంటీమీటర్ల వెడల్పు ఉండే బెడ్ల్ని, 15 సెంటీమీటర్లు ఎత్తుండే బెడ్ని తయారు చేసుకోవాలి. ఈ బెడ్ తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క బెడ్కి వచ్చేసి మధ్యలో ఒక డ్రిప్ లైన్ అమర్చుకోవాలి, ఇన్లైన్ డ్రిప్పరు. ఆ ఇన్లైన్ డ్రిప్పర్లో 50 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్ల దూరంలో మనకి 4 4 LPH డ్రిప్పర్స్ ఉంటాయి. ఈ డ్రిప్కి ఇరువైపులా 50 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ ది రో అంటే వరుసల మధ్యలో మాత్రం మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు కానీ 40 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకోవాలి. ఈ విధంగా బెడ్లు తయారు చేసుకున్న తర్వాత మనకి అనుకూలం ఉన్నట్లయితే మల్చ్ షీట్ వేసుకున్నా కూడా మంచి ఉపయోగం ఉంటుంది. మల్చ్ షీట్ లేకపోయినప్పుడు కూడా బెడ్లు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఈ నారు మొక్కల్ని మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా 50 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్ లైన్కి ఇరువైపులా మనం ట్రాన్స్ప్లాంటింగ్ నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా నాటుకున్న తర్వాత నుంచి మనం ఎరువుల యాజమాన్యం కానీ లేదంటే తెగుళ్ళు పురుగులను గమనిస్తూ జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు అయి చేపట్టుతూ ఉండాలి. మొక్కలు నాటుకున్న తర్వాత మొక్క పైకి పెరిగిన దగ్గర నుంచి 3 నుంచి 4 కొమ్మలు రావడం జరుగుతుంది. అలా రాని ఎడ్ల మనం చివర్లు తుంచేసి సైడ్ బ్రాంచెస్ పక్క కొమ్మలు వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి పూత ప్రారంభం అవుతుంది. పూత ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క తెగుళ్ళు పురుగులను మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సాధారణంగా మనకి పాలీహౌస్లో పెంచుకునేటప్పుడు చుట్టూ ఇన్సెక్ట్ మెష్ ఉండటం వలన లేదంటే లోపల వాతావరణం మంచి అనుకూలంగా ఉండటం వలన ఈ తెగుళ్ళు పురుగులు బెడ తక్కువగా ఉన్నప్పటికీ కూడా సాధారణంగా మనకు కనిపించే తెగుళ్ళు పురుగులన్నీ రావడం జరుగుతుంది. సాధారణంగా పాలీహౌస్ లో హైబ్రిడ్ క్యాప్సికం 12 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కనుక మొక్కలు భూమిపై వాలిపోకుండా ప్రతి కొమ్మ రెమ్మకు తాడు పైకి కట్టాల్సి ఉంటుంది. దీన్ని స్టేకింగ్ పద్ధతి అంటారు. అయితే మొక్క పెరిగిన దగ్గర నుంచి మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేకింగ్. స్టేకింగ్ అంటే దీనికి పాలీహౌస్లో ఈ హైబ్రిడ్ మొక్కలు బాగా పొడవుగా పెరుగుతాయి కాబట్టి వీటికి కాయల బరువుకి మొక్కలు పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఉండటానికి అదేవిధంగా మొక్క బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ పూత కాపు రావడం కోసం మనం కంపల్సరీగా ఈ స్టేకింగ్ విధానాన్ని పాటించాలి. దీనికోసమని పాలీహౌస్ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే పైన మనకి జిఐ వైర్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ జిఐ వైర్లకి ప్లాస్టిక్ తాడుని పైనుంచి కట్టుకొని ఆ కట్టుకున్న తాడుని కింద ఉన్న మొక్క వరకు కిందకి తీసుకొచ్చేసి కొంచెం లూజ్గా మొక్కకున్న కొమ్మలను బట్టి 2 కొమ్మలు ఉంటే 2, 3, 4 కొమ్మలు ఎన్ని ఉంటే అన్ని తాళ్ళని ఒక్కో మొక్కకి కట్టేసి కింది గణుపు దగ్గర జారుముడి వేసుకొని కట్టుకోవాలి. ఈ మొక్క సైజు పెరిగే కొద్ది కూడా లూజుగా ఉన్న తాడుని కొమ్మలకి మనం మెలికేసుకుంటూ పోవాలి. మెలికేసుకునేటప్పుడు జాగ్రత్తగా కాయకి డ్యామేజ్ కాకుండా గణుపులకి పడేటట్టు వేసుకుంటూ ఉంటే ఈ మొక్క కిందకి పడిపోకుండా బాగా పొడుగ్గా ఏపుగా పెరుగుతుంది. సాంప్రదాయ సాగులో వచ్చినట్లుగానే పాలీహౌస్ లో సాగు చేసే క్యాప్సికమ్ కు కూడా పై ముడత, కింద ముడత, బూడిద తెగులు, ఎండు తెగులు వంటి చీడపీడల బెడద ఉంటుంది. కాకపోతే చుట్టూ రక్షిత వాతావరణం ఉండడం వల్ల చీడపీడల బెడద కొంచెం తక్కువగా ఉంటుంది.
అందువల్ల సకాలంలో తగిన సస్యరక్షణ చేపట్టాలి. లోపల వాతావరణ వేడిని తగ్గించేందుకు ఫాగస్ ను వదిలినప్పుడు నీరు కాయలపై నిల్వ ఉండి కాయకుళ్ళు తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఫాగస్ కు ఎక్కువసేపు వదలకుండా మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి అరగంట పాటు వదిలితే నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. నాణ్యమైన క్యాప్సికం దిగుబడిని పొందవచ్చు. పాలీ హౌస్ల్లో ఈ కూర మిరపని సాగు చేసుకోవటం వల్ల ముఖ్యంగా మనకి ప్రధానమైన లాభం ఏంటంటే, మనం ఓపెన్ కండిషన్స్లో అంటే పాలీ హౌస్ లేకుండా ఓపెన్లో పెంచుకునేటప్పుడు అయితే మనకి సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ నుంచి నాటుకోవడం జరుగుతుంది. అది రబీ సీజన్లో అంటే కొంచెం చలి వాతావరణం ఎక్కువగా ఉన్న సమయంలోనే మనం ఈ పంటని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే మనం పాలీ హౌస్లో అయితే సంవత్సరం పొడుగునా కూడా మనం ఈ కూరమిరపని సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. దానివలన ఆఫ్ సీజన్లో కూడా ఎప్పుడైతే మనకి దిగుబడి కాయలు రావడం జరుగుతుందో మంచి రేటు పలికి మంచి లాభం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. హైబ్రిడ్స్కి ఎరువులు అనేవి ఎక్కువగా అవసరం ఉంటుంది. మనం మొదట్లో మొక్కలు నాటుకునే టైంలో వేసుకునేటువంటి సేంద్రీయ ఎరువులతో పాటుగా ప్రతి వారం కూడా వీటికి మనం డ్రిప్ ద్వారా, ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాల్సి ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి మనం వారానికి ఒకసారి 1 కేజీ యూరియా,